युवक डायनामिक श्री विरात अली गारी जिला परिषद चेयरमैन दीपिका गारी जिला अध्यक्ष कार्यदर्शुलकु वेदिक नायकुलंदरिकी इक्कडिकि विचेसिनटुवंटि सूर्यापेट जिला पात्रिका मित्रुलंदरिकी नाकु नमस्कारालु। नल्लगोंड जिल्ला गानी सूर्यापेट जिल्लालो गानी TUWJ IJU బలమైన సంఘంగా ఉన్నది। ఈ సంఘం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఏమీ లేదు। ఇలా యూనియన్ లో చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఒక నరేందర్ రెడ్డి గారు ఒక స్వామి గారు ఒక భూపతిరామ్ ఇలాంటి ఎంతో మంది ఒక కర్ణాక రెడ్డి గారు సురేష్ ఎంతో మంది ఇలా పని చేసిన వాళ్ళు ఉన్నారు। ఈ స్టేజ్ మీద కూర్చున్నా అక్కడ కూర్చున్నా అందరం సమానమే। దీంట్లో ఎవరు కూడా ఎలాంటి ప్రపంచాలు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత లేదు। ఇది మన యూనియన్, ఈ యూనియన్ ని ఇంకా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది। గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక యూనియన్ పెట్టి మన యూనియన్ ని నిర్వీరం చేయాలని చూసినా కూడా ఈ రోజు ఆ రోజులో ఏ మాత్రం వెనక్కి దగ్గలే మనం మన శక్తి ఏందో చూపించినాం। ఈ రాష్ట్రంలో మన యూనియన్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏందో మనం చూపించినాం। మన యూనియన్ ని ఆయన చాలా తేలికగా లెక్కేశారు, అయినా ధీటుగా నిలబడి మనం పోరాటం చేసినాం। సమస్యల కోసం స్పందించిన ఏకైక సంఘం మన TUWJ IJU। ఇలా రాష్ట్రంలో ఒక బ్రహ్మాణమైన నాయకత్వం ఉన్నది। ఇదే పని మీద ఉంటారు విరాతలి గారు, ఇంకో పని లేదు, సంఘం కోసం పని చేస్తాడు, జర్నలిస్ట్ సమస్యల కోసం స్పందిస్తా ఉంటారు। ఇప్పటికే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది। మన యూనియన్ నాయకులందరూ కూడా శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో విరాత్ అలీ గారు సత్యనారాయణ గారు అంతా కూడా కలిసి ఇప్పటికే ఒక హామీలు కొద్ది నిర్దిష్టమైన హామీలు తీసుకోవడం కూడా జరిగింది। అవన్నీ కూడా మనకు విరాత్ అలీ గారు వివరిస్తారు। ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఒక మారుమూల ప్రాంతం, తుంగతుర్తి ప్రాంతం, ఈ ప్రాంతంలో ఎన్నోసార్లు మీటింగులు పెట్టాలని మిత్రులు చాలామంది కోరినా కూడా మనము సమావేశాలు నిర్వహించలేకపోయినాం। అయినా ఈరోజు ఇంతమంది దగ్గర 200 మంది మిత్రులు ఈ ప్రాంతానికి రావటం చాలా సంతోషకరం। అలానే ఈ ప్రాంతంలో ఈ మీటింగ్ నిర్వహించడానికి కూడా మన మిత్రులు కూడా ఎక్కువ టైం లేకుండా వారం రోజుల క్రితమే ఒక సమయం కావాలనటం విరాత్ అలీ గారు మరి జడ్పీ చైర్మన్ గారు ఇంకా పెద్దలు ఎమ్మెల్యే గారు వాళ్ళు ఒప్పుకున్నారు। సరే ఎమ్మెల్యే గారు ఎందుకు రాలేకపోయారు, సరే ఏదైనా కూడా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వారి సహకారంతో ఈ ప్రాంతంలో మన జర్నలిస్టుల సమస్యల గురించి ఆయన కూడా రావాల్సి ఉండే బిజీ టైం వల్ల రాలేకపోయారు, ఆయనతో చర్చించి ఈ ప్రాంతంలో జర్నలిస్టులకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఇప్పటికైనా కూడా మనము ఎప్పుడు ఒక ప్రతినిధి బృందం కలుద్దాం, మన ప్రాంత సమస్యలు చెప్దాం, మనకున్న సమస్య ఏకైక సమస్య ఇళ్ల స్థలాల విషయం, మరి చాలామంది జర్నలిస్టులం అయినాం, మరి మనం కూడా నిజమైన జర్నలిస్టులు అంటే ఫస్ట్ కొంతమందికి అవకాశాలు ఇచ్చుకుంటూ పోదాం, అందరికీ ఒకటేసారి వందల లిస్టులు ఇస్తే ఎవరు కూడా చేయలేము, మీరు కూడా ఆలోచన చేయండి। TUWJ IJU మండల శాఖలు కూడా మీరు బలహీనంగా ఉన్న చోట్ల కూడా బలవంతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్తూ చాలామంది పెద్దలు ఇంకా మాట్లాడాల్సిన ఉన్నారు। ఇప్పటికే సమయాభావం అయింది, అందరు కొద్దిగా అటు చూపులు పోతున్నట్టు అనిపిస్తుంది, కానీ లాస్ట్ వరకు మనకు నూతన అధ్యక్షుడు వచ్చిండు మన యూనియన్కి, అతన్ని ఘనంగా సన్మానించాల్సిన ఆవశ్యకత ఉంది, లాస్ట్ వరకు కూడా అందరూ ఉండవలసిన కోరుతూ ఈ మీటింగ్ నిర్వహించిన తుంగతుర్తి శాఖ వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను।